ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ అనేది కొద్ది రోజులుగా నా దగ్గర ఉంది కానీ ఈ వీడియో చెప్పే ధైర్యం నాకు లేదు మా టీం మెంబర్స్ కూడా చాలా మంది దీనికి సంబంధించిన విషయాలు దయచేసి మాట్లాడవద్దు అని చెప్పి చెప్తున్నారు కానీ ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలియాలనే ధైర్యం చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఈ విషయాలు నేను మాట్లాడుతున్నందుకు కానీ ఏంటంటే మనము అది నాలాంటి ఒక జాతీయవాది భారతదేశము అంటే చాలా చాలా గొప్ప దేశం ఇలాంటి ఒక దేశం ప్రపంచంలోనే ఉండదని పదే పదే ఎన్నో వందల వీడియోలు నేను వీటికి సంబంధించి మాట్లాడి ఉన్నాను ఒక సూపర్ పవర్ గా ఈ దేశం ఎదగాలి అని చెప్పి కలలు కంటున్న వ్యక్తులు మా లాంటి వాళ్ళం ఉన్నాము కానీ ఏంటంటే ఈ దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసినప్పుడు చాలా చాలా బాధ వేస్తుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అసలు మానవతావాదం అంటే ఏంటి అని కూడా వీళ్ళకి తెలియదా అని చాలా ఆశ్చర్యం వేస్తుంది సో ఇలాంటి వ్యక్తులు మనతో పాటే ఈ దేశంలో బతుకుతున్నారు అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది ఇప్పుడు చూడండి ఒక మెట్రోపాలిటన్ సిటీ ఏంటంటే ఆ నగరం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో లేకపోవడం మనం అదృష్టం చేసుకున్నామని అనుకోవాలి సో ఈ మెట్రోపాలిటన్ సిటీలో ఒక వ్యక్తి అంటే మామూలు జ్వరంతోనే వస్తున్నాడు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది మామూలు జ్వరము కాదు ఇది కోవిడ్ కి సంబంధించిన జ్వరం అని చెప్పి తీసుకువెళ్ళి అతన్ని కోవిడ్ వార్డులో పెడుతున్నారు అంటే ఏంటి ఒక మామూలు జ్వరంతో వస్తే అతనికి కోవిడ్ ఉంది అన్నట్టుగా పెడుతున్నారు తర్వాత రికార్డ్స్ లో రాస్తున్నారు ఎందుకు వీళ్ళు ఇలా చేశారు మామూలుగా ఉన్న వాడికి మందులు ఇస్తే వాడు వెళ్ళిపోతాడు కదా అంటే లేదండి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్క కోవిడ్ పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు అతని కోసం ఇరవై రెండు వేల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే ఇరవై రెండు వేల రూపాయలు ఈ వైద్య సిబ్బందికి రావాలి అంటే వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ వ్యాధి ఉంది అని చెప్పి మీకు రిజిస్టర్ లో రాయాలి రాసిన తర్వాత తీసుకువెళ్లి లోపల అడ్మిట్ చేస్తారు ఇక్కడ ఏంటి విషయం అంటే ఈ వ్యక్తి ఎవరైతే అడ్మిట్ అయ్యాడో ఇతనికి అయ్యే ఖర్చులు రెండు నుంచి మూడు వేల రూపాయలు భోజనం పెడతారు ఏవో మందులు ఇస్తారు తర్వాత ఇతని పంపించేస్తారు కానీ ప్రభుత్వం ఇచ్చే డబ్బు అంటారా ఇరవై రెండు వేలు కాబట్టి ఆ డబ్బును అంటే రెండు వేల రూపాయలు ఖర్చు అనుకోండి ఇరవై వేల రూపాయలు వీళ్ళకి మిగులుతుంది కదా ఈ వైద్య సిబ్బంది అంతా కూడా దీన్ని పంచుకోవచ్చు కాబట్టి మామూలు జ్వరముతో వచ్చిన వ్యక్తి కూడా ఇతను కోవిడ్ ఉంది అని చెప్పి అడ్మిట్ చేసి అంత దారుణాలు వీళ్ళు చేశారు ఇది జరిగింది ఇక తరువాత స్టేజ్ మీకు ఎంత దారుణమో చూడండి ఒక వ్యక్తి నిజంగానే కోవిడ్ రోగంతో వచ్చాడు ఇతను అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసినప్పుడు ఒక మాఫియాకు చెందిన వ్యక్తి ఇతను ఏం మాఫియా అంటే ఈ కిడ్నీలను దొంగతనం చేసే ఒక మాఫియా ఇతను ఆ డాక్టర్తో మాట్లాడుతున్నాడు ఎలాగో ఈ వ్యక్తికి కోవిడ్ ఉంది కదా ఇతను మరణించవచ్చు మరణించేడంటే మాత్రము అతని కిడ్నీని నాకే ఇవ్వండి అని చెప్పి ఒక డీల్ కుదుర్చుకుంటున్నాడు డాక్టర్ కూడా ఈ డీల్ నచ్చింది అంటే ఏంటి ఈ మాఫియా వాళ్ళకు లక్షల రూపాయలు వస్తుందని అని డాక్టర్కి తెలుసు అతనికి కూడా మంచి వాటా వస్తుంది ఇతను అక్కడ పనిచేస్తున్న అటెండర్ అటెండర్కి కూడా ఈ విషయం చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి అతని కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇతని దగ్గరికి వెళ్ళడానికి లేదు దూరం నుంచే చూసేసి తిరిగి వెళ్ళిపోవాలి కారణం ఏంటని అడిగితే మీకు కూడా వ్యాధి సోకవచ్చు కాబట్టి మీరు ఎవరు దగ్గరికి వెళ్ళడానికి లేదు అని చెప్తారు ఇదిగో అమ్మ నీ భర్త ఈ నాలుగవ మృత్యుదేహం చూసావా అదే నీ భర్త చూసుకో వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తారు అక్కడ వరస పెట్టి మీకు ఈ మృతదేహాలు అనేవి అక్కడ ఉంటాయి ఉన్నప్పుడు ఈ ఈ భార్య ఏంటంటే ఏం మాట్లాడలేక తన పిల్లలతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాని తరువాత ఈ మృతదేహం నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కిడ్నీను తీసి వీళ్ళు వీళ్ళు అమ్ముకుంటారు ఒక్క కిడ్నీ కాదండి లివర్ అనండి మీ శరీరంలో ఉండే అవయవాలు అంతా కూడా వీళ్ళు ఎక్కడికి అక్కడ తీసేసి వీళ్ళు ఈ మాఫియా వాళ్ళు వేరే ఎవరికో అమ్మేసుకుంటున్నారు ఇందులో ఈ వైద్యులు ఉన్నారు అటెండర్లు కూడా ఉన్నారు ఇది ఒక మెట్రోపాలిటన్ నగరములో ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఇలా జరిగిందంటే మీరు నమ్ముతారా ఇదే జరిగి ఆ వ్యక్తి మరణించిన తరువాత అతని శరీరంలోంచి అవయవాలు వీళ్ళు ఇలాగే తీశారు ఇక ఒక పరిస్థితి ఏమిటి అంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఈ వ్యక్తికేమో వ్యాధి ఉంది కానీ ఇతను మరణించడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఒక అటెండర్ ఇప్పుడు అతని మీద కేసు జరుగుతుందండి వెళ్ళి రోగిని అతను హతం చేశాడు ఏంటంటే అతను ఊపిరి ఆడకుండా అతని ముక్కును గట్టిగా పట్టుకొని నొక్కడం వలన ఆ వ్యక్తి మరణించాడు ఇప్పుడు మరణించాడు కాబట్టి వెంటనే అతనికి ఆపరేషన్ చేసి ఈ కిడ్నీ కానివ్వండి లివర్ కాని ఇవి తీసేశారు ఇవాళ మీకు ఆ నగరంలో మీకు ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది ఎందుకంటే ఎంతోమంది ఎన్జిఓలు దీనికోసం పోరాడుతున్నారు ఇంత దారుణం జరుగుతుందా ఈ దేశంలో అంటే జరిగిందండి దీనికి సంబంధించి ఎంతో వివరాలు అవన్నీ మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది ఈ విషయాలు చెప్పడానికే నేను చాలా బాధపడుతున్నాను మా వాళ్ళు వద్దన్నారు కానీ చెప్తున్నాను కదా యువకులు మీకు తెలియాలి దేశంలో ఏం జరుగుతుంది అసలు ఇంత దారుణమైన పరిస్థితిలో మనం బతుకుతున్నామా అని చెప్పేసి ఎందుకంటే రేపు మీ వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు జాగ్రత్త పడతారు వాళ్ళకి చెప్తారు ఇలా ఇలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఫలానా వైద్యుల దగ్గర మీరు చాలా అప్రమత్తంగా ఉండండి ఏమైనా జరగవచ్చు మీరు చెప్తారు ప్రతి వాళ్ళకి ఇలా జరుగుతుంది కాదు జరిగితే మాత్రం తర్వాత మనం ఇలాగే బాధపడతాం ఇంకొక స్టేజ్లో ఏమైపోయిందంటే ఒక వ్యక్తి మరణించాడు మరణించిన వెంటనే ఏమైందంటే ఆ భార్య పిల్లలు దూరం నుంచి చూస్తున్నారు వాళ్ళకి బాధ తట్టుకోలేకపోతున్నారు దాంతో ఆవిడ ఏంటంటే మాకు ఆ వ్యాధి వచ్చినా పర్వాలేదు మా ఆయన మృతదేహాన్ని ఇచ్చేయండి అని చెప్పి ఆవిడ చాలా చాలా గొడవ చేసింది ఆఖరికి ఆ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ దాకా కూడా వ్యవహారం వెళ్ళేటప్పటికి పోలీసులకు అతను ఇన్ఫామ్ చేస్తే పోలీసుల పర్మిషన్తో ఆ ప్యాక్ ఏదైతే ఆ మృతదేహం ఉండే ప్యాక్ని వీడికి అప్పచెప్పారు వీళ్ళ ప్యాక్ను ఓపెన్ చేసి చూస్తే ఆ వ్యక్తి శరీరం అంతా కూడా కుట్లతో నిండిపోయి ఉంది అంటే ఏంటంటే లోపల ఏ అవయవం కూడా లేదు ఇది ఇది నిజంగా జరిగింది లోపల ఎటువంటి అవయవం కూడా లేదు అన్నిటినీ వీళ్ళు తీసేశారు కోసేశారు ఎవరికి వాళ్ళు తోచినట్టు అమ్మేసుకున్నారు ఉంటే ఆ శరీరంలో ఒక డొల్ల లోపల ఏమీ లేదు సో అలాంటి తన భర్త దేహాన్ని చూసి ఆవిడ ఏడవడం చూసిన వాళ్ళందరూ కూడా కన్నీరు మురు ఇవాళ ఎంతో మంది ఎన్జిఓలు ఈ ఫోటోలు మీకు గూగుల్లో దొరుకుతాయో నాకు తెలియదు చూసే ధైర్యం కూడా నాకు లేదు కానీ మీరు సర్చ్ చేసి చూడండి ఒక వ్యక్తి చనిపోతే అతని శరీరాన్ని వీళ్ళు కోసి లోపల ఉండే అవయవాలు తీయడం అంటే ఎంత అంటే వీళ్ళని మనుషులు మన అనాల రాక్షసులు అని కూడా అనకూడదు రాక్షసుల్లో కూడా ఎంతో మంది మంచి వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళు ఎంత క్రూరమైన వాళ్ళు అంటే చెప్తున్నారు కదా రాక్షసులు అంటే వాళ్ళని మనం అవమానించినట్టే అంత దారుణమైన వాళ్ళు వీళ్ళు వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే ఇక ఈ దేశ పరిస్థితి మనం ఎన్నో విషయాలు ఎంతో టెక్నాలజికల్ గా ఎదుగుతూ ఉంటే ఇప్పుడు ఈ వ్యాధి పేరు చెప్పుకొని ప్రపంచ స్థాయిలో ఈ ధనవంతులు అందరూ కూడా ఒకలాంటి నాటకం ఆడుతూ ఉంటే ఇక్కడ ఇలాంటి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఈ వైద్య సిబ్బంది అనండి ఈ డాక్టర్లు అనండి అటెండర్లు అనండి మాఫియాతో కలిసిపోయి ఇలాంటి పనులు చేస్తున్నారంటే మనం ఏం మాట్లాడాలి మనం వైద్యో నారాయణ అరిహి అని చెప్పుకుంటాము సో అలాంటి వైద్యులు డబ్బులకు కకృతి పడి ఇలాంటి పనులు చేస్తుంటే మనం ఏమనాలి ఇవాళ మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా చాలా పెద్ద లెవెల్లో ధర్నాలు చేస్తున్నారు మా రంగానికి ఇలాంటి ఒక కళంకారు తెచ్చిన వాడిని ఎలా శిక్షిస్తారు ఏ లెవెల్లో వీళ్ళని శిక్షిస్తే న్యాయం జరుగుతుంది పాప మీ అమాయకులు వాళ్ళేదో రోగం వచ్చినప్పుడు వాళ్ళ శరీరాలతో మీరు ఇలా ఆడుకుంటారా ఈ విధంగా వ్యాపారం చేస్తారా అని చెప్పి చాలా చాలా బాధపడుతున్నారు కానీ బాధపడి ఏం ఉపయోగం అండి జరగాల్సిన డ్యామేజ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది కొన్ని నగరాల్లో అయితే వందల శవాలనేవి మాయమైపోతున్నాయి ఎందుకంటే మీ కుటుంబ సభ్యులకు వాళ్ళు అప్పచెప్పరు వాళ్ళు ఆఖరిగా వాళ్ళని చూడడానికి అలో చెయ్యరు ఇంకా మార్చరీలోకి వెళ్ళిన తర్వాత ఆ సమం ఏమవుతుందో కూడా ఎవరికీ తెలియదు మరి ఇలాంటి ఒక అవకాశం ఉన్నప్పుడు మాఫియా వాళ్ళు వదిలిపెడతారా లేకపోతే ఇలా డబ్బులకి లాలూచి పడే వైద్యులు వదిలిపెడతారా అదే ఇక్కడ జరిగింది కాబట్టి వీడియో పెట్టిన దానికి ముందు నన్ను క్షమించండి కానీ వేరే మార్గం లేక మీలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని నేను ఈ వీడియో చెప్పడం జరిగింది సో ఇందులో ఉన్న విషయాల గురించి ఒకసారి ఆలోచించండి మీరు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా అమాయకులు ఇలాంటి విషయాలు ఇరుక్కుపోతే మాత్రం దయచేసి వాళ్ళకి సహాయం చేయండి ఎందుకంటే వాళ్ళు తెలియకుండా వెళ్ళినప్పుడు వాళ్ళ శరీరాలతో వీళ్ళు ఏమైనా చేయొచ్చు ఒక అనిస్తీషియా ఇచ్చి మీ శరీరంలోని ఒక కిడ్నీని వాళ్ళు తీసేయవచ్చు ఎవరికి ఏమీ తెలియదు ఎందుకంటే మన దేశంలో లిటరసీ రేట్ అనేది చాలా చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది మూర్ఖులు మన మధ్య ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో ఇలాంటి విషయాలు మాట్లాడాను మళ్ళీ అంటున్నాను నన్ను క్షమించింది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి తక్కిన వాళ్ళు కూడా ఇలాంటి వివరాలు చెప్పండి చెప్పాల్సిన అవసరం ఉంది బాధపడతారు కొంతమంది ఏడుస్తారు కానీ ఇదే నిజము మళ్ళీ కలుద్దాం జయ హింద్ అనట్లేదు ఎందుకంటే ఇలాంటి ఒక విషయం విన్న తర్వాత జై హింద్ మనం అనడానికి దానికి ఎటువంటి అర్థం లేదని అనిపించింది కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి హాస్పిటల్స్ విషయంలో ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండండి ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని దయచేసి చెప్పండి